చంద్రబాబు కేబినెట్ లో ఒక బెర్త్ మిగిలింది. ఆ ఒక్క స్థానం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ ఏర్పడింది. ఏపీ కేబినెట్ లో సీఎం కాకుండా మరో 25 మందికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు తన కేబినెట్ లో 24 మంది పేర్లను ప్రకటించారు. టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఛాన్స్ ఇచ్చారు. మంత్రివర్గంలో మరో స్థానం మిగిలింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత మిగిలిన 1 మంత్రి పదవిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఒక్క మంత్రి పదవి కోసం టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. ఎందుకంటే టీడీపీలో సీనియర్లు చాలా మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే జనసేనకు 4 మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం తొలుత జరిగింది. అయితే ఆ పార్టీకి 3 పదవులే ఇచ్చారు చంద్రబాబు. మరి మిగిలిన 1 కేబినెట్ స్థానాన్ని జనసేనకు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. జనసేన నుంచి కేబినెట్ లో 2 కాపులు, 1 కమ్మకు ఛాన్స్ దక్కింది. మరి మరో బర్త్ జనసేనకు చంద్రబాబు ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. బీజేపీకి 2 మంత్రి పదవులు ఇస్తారని తొలుత వార్తలు వచ్చినా చివరికి ఆ పార్టీ నుంచి సత్యకుమార్ ఒక్కరికే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. మరి మిగిలిన ఆ 1 మంత్రి పదవిని కాషాయ పార్టీకి కేటాయిస్తే ఏ వర్గానికి దక్కుతుందో అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ జనసేన, బీజేపీకి కాకుండా టీడీపీకే ఆ మంత్రి పదవి దక్కితే ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది.